ఇతరులు 3% సమాలోచనట్టు చెప్పారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజల స్పందనకు ఫలాలని నిదర్శనమే అన్నారు. గెలిచిన తర్వాత తమిళ్లు మీట్ నిర్వహిస్తారని అన్నారు. కింద పడ్డ పైచేయి మాదే చంద్రబాబులు చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు. అందుకు తీసుకుంటే 129 160 వైఎస్ఆర్సిపి ఏంటి టీడీఎస్ రెవెన్స్ వచ్చి 2 చిరు తీసుకుంటే 371 వైఎస్పి 82 టీడీపి 4 వచ్చి వైఎస్ఆర్సిపి ఎన్నికల్లో ఫలితాలు ఇది మీకు ఇస్తాను బతకాలను అందిస్తాను ఎందుకంటే ఇంత క్లారిటీ చెప్తుంటే చంద్రబాబు గారు మారుతూ స్థానిక వైఎస్ఆర్పి పత్రం మాత్రం భ్రమలేదు చంద్రబాబు నాకు అర్థంకిలో అయింది ఈ ఎన్నికలు పెట్టిపోతుంది ఎంత అర్థం అవుతాడంటే 38.74% అతనికి సీట్లు వచ్చాయండి ఏ ఊర్లో వచ్చాయి బాబు ఆంధ్రప్రదేశ్లో వచ్చిందా లేకపోతే ఈ అస్సాంలో కానీ లెక్కటి కానీ చెప్పేసావా నువ్వు ఆంధ్రప్రదేశ్లో చెప్పావా అస్సాం కానీ ఇంకెక్కడ అవుతాయండి స్థానిక ఎన్నికలు దేశంలో అవి కూడా కలుపుకొని ఆ పార్టీ కలుపుకొని చెప్పేశాడా అని డౌట్ నాకు ఎవడో నవ్విపోతాడు మరి గాలి కప్పులు చెప్తాడు ఫైర్ ఫైర్ అంటే ఏంటి ఫైర్ 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 ఎప్పుడు తెలుసుమని చెప్పాలా బయట సార్ సార్ ఎస్ నేను రద్దు చెప్పాను నేను చెప్పినప్పటికీ 91% ఇప్పుడు ఉన్నాయి ఇంకో 2-3% తగ్గొచ్చాను 2-3% తగ్గాయి నా నేను చెప్పినప్పుడు 97% ఉన్నాయి ఇంకా 2-3% పెరగవచ్చు మావి అని చెప్పాను 2-3% తగ్గాయి ఎస్ నేను కాదనలేదే ఇవ్వ అంకిత సార్ చెప్తారని నేనేమి నువ్వు 34 పార్టీ నువ్వు చెప్పు పార్టీ వెళ్ళామన్నా ఏ జిల్లాలో వచ్చా చెప్పనండి ఇదే కాదు రేపు ఉదయం గెలిచిన సర్పంచు అందరూ మా ఇన్ఛార్జీలు మా శాసనసభ్యులు ఫోటోలు కూడా పెట్టిస్తాం మా సానుభూతి సర్పంచ్తో పెట్టుకుని ఫోటోలు కూడా పెట్టించడం జరుగుతుంది రేపు ఉదయం ఎందుకు చెప్తున్నానండి ఇంత చంద్రబాబు నాయుడు నందిని పంది చేసి అటు ఇటు చేసి ప్రజలకు అంటు చేసి కింద పడిపోయాను సార్ నేను మేమున్నాను ఇంటిని నువ్వు పడుకొని చూసి ఎవరు చూడట్లేదు అని అబద్ధాలు చెప్పుకొని జిమ్మిక్కులతో కాలం సెలబడి చంద్రబాబు అలవాటు ఆ నేపథ్యంలోనే ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఎన్ని మాటలు మాట్లాడాడు ఇన్ని పేజీలని బాబు చూడండి 20 పేజీలు ఎక్కడ జరిపాడు జరిపంట ఈ మీ టీవీ కనపడినవి మీ మీడియాకి కనపడినవి ఎలక్షన్ కమిషన్ నోటీసు రానివి పోలీసు తెలియనివి ఎలక్షన్ దృష్టి ఆయా గ్రామాల్లో పిల్లలు కూడా తెలియదు తీసాయి ఏదైనా అయిపోయింది ప్రజలు మాత్రం సమానికి మరో డబ్బు కట్టారు 4 విడతల్లో ఈ రీతిలో ఉంటుంది ఆశిస్తున్నాం వాళ్ళందరూ ఇస్తున్నాం పూర్తిగా మీరు ఏ బాధ్యత మా ముఖ్యమంత్రి గారి పట్ల మీరు చూపెట్టిన అభిమానానికి కృతజ్ఞతగా ఇంకా మిన్నగా ఈ కోసం మీ అభివృద్ధి కోసం మీ సంఘం కోసం పాటు పాడదని తెలియజేస్తూ సెలవు.